ఓకే గట్ సృష్టికర్త దేవుడు అతడే ఓహో ఓం యెహోవా. ఇస్లాం లో అరబిక్ ఒక వర్డ్ ఉంది, దాని అల్లాహ్ అని. అల్లాహ్ అంటే ఓం యెహోవా ఒకటే. సృష్టికర్త మానవులు అందరి సృష్టికి మంచిగా గైడెన్స్ కొరకు ఒక పుస్తకం పంపారు, ఆ సంపుటం ఖురాన్. ఖురాన్ అంటే ఇది జీవిత లక్ష్యం చెప్తుంది. మానవుడు ఎందుకు పుట్టారు, ఆ పర్పస్ ఏముంది, ఏం లక్ష్యం ఉంది, ఎలా ఎలా మానవుడు ఈ జీవితం గడపాలా, దీని తర్వాత మనంతా జీవితం ఉంటుంది. మన జీవితం ఇక్కడ సమాప్తం కాదు, మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు మనకు అడుగుతాడు, ఈ లోకంలో మీరు ఏం చేశారని పరలోకంలో అడుగుతారు. అందువరకు యహలోకంలో మరి పరలోకం మనం అందరం సాఫల్యం పొందితే మాత్రమే అసలు సాఫల్యం సక్సెస్ అనుకోవచ్చు. ఇక్కడ మంచి పైసలు ఎన్ని కానీ ఎంత లగ్జూరియస్ లైఫ్ కూడా మనం ఇక్కడ స్పెండ్ చేసినా మనం సాఫల్యం పొందలేము. పైసలతోని కానీ ఇజ్జత్తుని కానీ ఆనర్తోని కానీ ఏం కాదు. అసలు దేవుడు మన అందరినీ మెచ్చుకోవాలి, అతను చెప్పినట్టు మార్గంలో మనం నడపాలి, అదే శ్రేష్ఠ మార్గం అని పుస్తకం చెప్తుంది.